హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను కాకరకాయ వేపుడిని చేస్తున్నాను. అస్సలు చేదనేది లేకుండా ఎవరైనా ఇష్టంగా తినగలిగేటట్టు చేస్తున్నానండి. ఇది వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. దాని తయారీ విధానం చూద్దాం. ఇలాంటివి కాకరకాయలు తీసుకోండి. ఇవి నాటువి కాకరకాయలు. నాటు రకం అయితే చాలా బాగుంటాయి. మీకు దొరికితే ఇలా చిన్నగా ఉన్న కాకరకాయలని చూస్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ముందు వెనుక కట్ చేసి మధ్యలోకి ఒక ఘాటు పెట్టి రెండు ముక్కలుగా చేసుకోండి. గింజలు లేతగా ఉంటే తీసేయొద్దండి. కొంచెం ముదురుగా ఉంటే లోపల తీసేయండి. గింజలు లేతగా ఉన్నాయి. మోస్ట్లీ ఇలాంటి కాయలన్నీ గింజలు లేతగానే ఉంటాయి. అలాగే ఉంచుకోండి. మనం ఫ్రై చేసుకున్నాక కొంచెం క్రిస్పీగా తగులుతుంది, బాగుంటుంది. ఇంకాస్త చిన్నగా కావాలంటే ఇలా మూడు ముక్కలైనా చేసుకోవచ్చు. కాయలు ఇలా కట్ చేసినప్పుడు ముదిరిన గింజలు వస్తే తీసేసుకోండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోండి. ఇందులో ముదిరిన గింజలు వస్తే తీసేసాను. కాకరకాయ ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి. నేను ఈ వేపుడిని చేయడానికి ఇలాంటి మట్టి పాత్రను వాడుతున్నాను. మీరు స్టీల్ పాత్రను కానీ ఐరన్ పాత్రను కానీ వాడుకోవచ్చు. పాత్రలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కాస్త డ్రై అయిన తర్వాత ఈ నూనెలో వేసుకోండి. అందుకే నేను కట్ చేసి వాటర్లో వేయలేదు. వాటర్లో వేస్తే మనం నూనెలో వేసినప్పుడు చాలా టైం పడుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి అవి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నేను ఫస్టే ఉప్పు నీటిలో కడుక్కొని తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని డ్రై చేసుకున్నాను. మంటను చిన్నగా పెట్టి వేయించుకోండి, లేదంటే కాకరకాయ ముక్కలు మాడిపోతాయి. ఇలా వేగుతూ ఉండగానే ఉప్పును వేసుకోండి. ఇక్కడ దొడ్డుప్పు వాడండి, అంటే క్రిస్టల్ సాల్ట్ వాడితే ఇలాంటి వేపుళ్ళకు బాగుంటాయి. లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. తర్వాత కాస్త పసుపు వేసి ఉప్పుని పసుపుని ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ముక్కలు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు, తీయగా ఉన్నా పర్వాలేదు. పెరుగును వేసిన తర్వాత మంటని పూర్తిగా చిన్నగా పెట్టేసి కలుపుకోండి. ఇలా చిన్నగా పెట్టి కాకరకాయ ముక్కలు పెరుగులో డ్రై అయిపోయి వేగేంత వరకు వేయించుకోండి. ఇది ఇలా డ్రై అవ్వడానికి టైం పడుతుంది. మరొక సైడు మిక్సింగ్ జార్ని తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, కారం నేను ఇంట్లో పట్టించిన కారం వాడుతున్నాను. తర్వాత 1 ఫుల్ గార్లిక్ని పొట్టు తీయకుండా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మీరు అందులో సాల్ట్ వేశారు కాబట్టి ఈ కారంకి ఇది సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకోండి. మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కాకరకాయలను ఒకసారి చూద్దాం. ఇలా పెరుగు మొత్తం డ్రై అయిపోయి కాకరకాయలు పట్టేంత వరకు దీన్ని వేయించుకోండి. ఫుల్గా డ్రై అవుతున్నాయి చూడండి. డ్రై అయిపోయి మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కాకరకాయలు పెరుగు అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చాక మిక్సీ పట్టుకున్నారు కదా కారంని, ఇందులో వేసుకోండి. అది వేసుకొని నెమ్మదిగా గడ్డతో కలుపుకొని ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ కాకరకాయ కారం అస్సలు చేదుగా ఉండదు. వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైనా తింటారు, ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు అప్పుడప్పుడు ఇలా చేసుకొని రోజు భోజనం చేసేటప్పుడు అలా 1-2 కాకరకాయ ముక్కలు పెట్టుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా వేయించుకున్నాక కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. కారం వేసిన తర్వాత కారం మొత్తం డ్రై అయ్యి పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుకోండి. కరివేపాకు డ్రై అయితే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.